రాష్ట్రంలో మావోయిస్ట్ కార్యకలాపాలు తగ్గినప్పటికీ పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ లో మాత్రం ఉద్యమం ఇంకా చురుగ్గానే ఉంది. అక్కడ క్రియాశీలకంగా ఉన్న వారిలో తెలుగువారే ఎక్కువగా ఉన్నారు. మావోయిస్ట్ కార్యకలాపాలు నివారించేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టులపై రివార్డులు ప్రకటిస్తూ వస్తోంది. మొత్తం 38 మావోయిస్ట్ నేతలపై రివార్డులు ప్రకటించగా వారిలో 14 మంది తెలుగువారే ఉన్నారు. వీరిలో 4 కోటి రూపాయల రివార్డు, 7 40 లక్షలు, 3 25 లక్షల రివార్డును ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల జాబితాలో తెలుగువారే కీలకంగా ఉన్నారు. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు నివారించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మావోయిస్టు అగ్రనేతలపై ఆ రాష్ట ప్రభుత్వం భారీగా రివార్డులు ప్రకటిస్తోంది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి రమణన్నపై 1 కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అలియాస్ మోహన్, కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ వివేక్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కోటి నజరానా ప్రకటించింది. వీరితో పాటు తెలుగువారైన 7 కేంద్ర కమిటీ సభ్యులపై 40 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. మరో 3 తెలుగువారిపై 25 లక్షల నజరానా ఉంది.